జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడు సంయమనం పాటిస్తూ ప్రజలు వారి సమస్యలు వాటి మీదనే రెస్పాండ్ అయ్యి ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నా ఎవరు ఎన్ని విధాలుగా వేధించినా హింసించినా కూడా వాటన్నిటిని పక్కబెట్టి బెనిఫిషరీకి న్యాయం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తా ఉంది. అది చూసి తట్టుకోలేక ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన లేక ఎటువంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా మనకు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నామని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఫ్రస్ట్రేషన్కి విపరీతమైన బాధకు క్షోభకు గురై ఏ రకంగానైనా కార్యకర్తల మనసుల్లో కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా యాక్టివేట్ చేయాలి అని ఈరోజు ఇలాంటి దౌర్జన్యమైన దరిద్రమైన పనులు చేపిస్తా ఉన్నాడు. నిన్న జరిగిన హింసాకాండ ఏదైతే ఉందో అది మీరందరూ చూశారు. పోలీసులు అనేటటువంటి వాళ్ళు మన కోసం పనిచేసేటటువంటి అద్భుతమైన గొప్ప వ్యక్తులు. ఈరోజు పోలీస్ అనే వ్యవస్థ లేకపోతే మనిషి అన్నవాడు బతకడం చాలా కష్టమైపోయేటటువంటి పరిస్థితి. క్రైమ్ అనేది ఎన్ని రెట్లు పెరిగిపోతుందో మరి చెప్పలేం. అది అందరికంటే ఎక్కువగా తెలియాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొద్దున్న లేచి ఆయన అడుగు బయట పెట్టేప్పటి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి పోయేంత వరకు 24 గంటలు పోలీసుల మీదనే బతుకుతాడు. ఆయన కార్యకర్తల మీద కూడా బతకడు. బయట అడుగేస్తే ఎన్హెచ్జీ కమాండోస్, మళ్ళీ అపోజిషన్ లీడర్గా ఆయనకి ప్రోటోకాల్ సెక్యూరిటీ ఇవన్నీ ఇచ్చేది పోలీసులే. వాళ్ళ మీదనే నిన్న ఆయన తెలుగు తమ్ముళ్ళందరినీ పోయే వెళ్ళండి, కొట్టండి, చంపండి, దౌర్జన్యం చేయండి, అవి కాల్చండి అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మరి ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తా ఉన్నాం. ఇన్ని రోజులు కూడా వీళ్ళు చేసినటువంటి ఏ పిచ్చి పని కూడా మేము పోతే పోన్లే ఏమో ఏదోటి అయిపోతుంది అనుకున్నాం, కానీ ఈరోజు మాత్రం పోలీసులపై చేసినటువంటి ఈ దౌర్జన్యాన్ని ఈ మేము ఎటువంటి పరిస్థితుల్లో ఖండిస్తూ ఉన్నాము. మేమే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా ఖండిస్తూ ఉంది. మనసున్నటువంటి ఏ ఒక్క మనిషి కూడా ఈ చర్యని ఖండిస్తాడు. కాబట్టి ఈరోజు కుప్పంలోనే కాదు జిల్లా మొత్తం మీద బంద్ చాలా అద్భుతంగా చాలా గొప్పగా జరుగుతూ ఉంది. దానికి కారణం ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఏం పర్వాలేదు మేము కూడా మీరు చేసేటటువంటి కాజ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాము, మేము వాంటెడ్గా మేమేం షాపులు మూసుకోవడం లేదు, ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసింది తప్పు కాబట్టి మీరు ఇచ్చినటువంటి బంద్ కాల్కి మేమే సపోర్ట్ చేస్తామని అన్నారు. కాబట్టి ఈ బంద్ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది. దానికోసం ప్రజలందరికీ కూడా మేము పార్టీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. తప్పు అనేది ఎవరు చేసినా కూడా తప్పుని యాక్సెప్ట్ చేయగలిగిన వాడే గొప్పవాడు అవుతాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిన్న జరిగినటువంటి ఈ సైకిల్ ర్యాలీ ఒకసారి సైకిల్ ర్యాలీ ఏదో చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు 30 నెలలు సైకిళ్ళు పెట్టుకొని ఆ సైకిల్ ర్యాలీ సైకో ర్యాలీ ఆ సైకో ర్యాలీలో మరి ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ గారు ఒక ఛాలెంజ్ చేశారు. మేము ఓడిపోతే మేము మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఊరోజులు వెళ్ళిపోతాము, మీరు ఓడిపోతే వెళ్ళిపోతారా అని అడిగాడు. నేను చెప్తా ఉన్నాను ఈరోజు మేము గెలిచినా ఓడిపోయినా ఏమైపోయినా కూడా మేము కుప్పంలోనే ఉంటాం, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఉన్నారు సార్. మా నాయన 2 సార్లు ఓడిపోయినాడు, అయినా నేను వెళ్ళిపోలేదు. అర్థమవుతా ఉందా? కరోనా టైంలో కూడా నేను ఇక్కడే ఉన్నా. మా నాన్నగారు చనిపోతే గెలిస్తే జనాలకు ఇంకా కొంచెం ఎక్కువ సాయం చేస్తా, ఓడిపోతే వాళ్ళ కష్టాలు తీర్చడానికి నేను ఇక్కడే ఉంటా. మీకు
ఇన్చార్జ్ ఆయన ఇక్కడ ఎమ్మెల్యే నీకు టైం పాస్ కాకపోతే ఇక్కడికి వస్తావు డబ్బులు చదవాలంటే ఇక్కడికి వస్తావు ఇక్కడికి వస్తావు ఇక్కడ నుంచి లూటీ కొట్టుకొని ఆడికి పోయి మీరు రాజకీయం చేస్తారు మా పరిస్థితి ఎప్పుడైనా కూడా ప్రజలు వాళ్ళ కష్టాలు మమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళతో పాటు జీవించడమే మా లక్ష్యం మేము ఏమైపోయినా సరే మేము కుప్పంకి అంకితం అయిపోయినా మేము ఇక్కడ నుంచి పోము మీరు గెలిచినా ఓడిపోయినా ఏం చేసుకుంటారో మరి మీ ఇష్టం మీకు నచ్చింది మీరు చేసుకోండి కానీ నేను మాత్రం కుప్పం వదిలిపెట్టి పోను పోలేను ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నా ఇంకా 2024లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేటటువంటి విషయం మీద మేము ఎవరు చేయడం లేదు ఇక్కడ 2024లో వైఎస్ఆర్ జెండా ఎగరేయాలనేటటువంటి విషయంలో మేము పోరాడుతా ఉన్నాం దానికి దీనికి చాలా తేడా ఉంది ఒక మనిషి నాశనం అయిపోవాలని మేము కోరుకోం మా నాయకుడిని గెలిపించుకోవాలని మేము కోరుకుంటాం సో మీరు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి మీరు వెళ్ళేటటువంటి విధానాలు మార్చుకోండి ప్రజల మీద మీరు ప్రేమ పెంచుకోండి ఫస్ట్ అది కానీ వచ్చిందంటే మొత్తం మీ కార్యాచరణే మారిపోతుంది కాబట్టి 24 గంటలు షో ఆఫ్ ఎట్లా చేయాలా హంగామా ఎట్లా క్రియేట్ చేయాలా పోలీసు వాళ్ళని ఎట్లా కొట్టాలా ఒక రకమైనటువంటి భయాందోళన ఎట్లా క్రియేట్ చేయాలా అనేటటువంటి విషయాలన్నీ మీరు పక్కన పడేసి ప్రజల్లోకి పోయి వాళ్ళ సమస్యలు ఏమి వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలనేటటువంటి విషయాల మీద మీరు కానీ ఆలోచించడం మొదలు పెడితే నిజంగా మీరు కానీ మీ పార్టీలో కానీ చాలా మార్పు వస్తుంది అనేటటువంటి ఉద్దేశం చెబుతూ మరి ఈరోజు ఈ బంద్ శాంతిపురంలో అతి అద్భుతంగా జరుగుతూ ఉంది ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకుడుకు మండల స్థాయి నాయకులకు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచారెడ్డి గారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నిన్న కొంగరేలో జరిగినటువంటి పోలీసులపైన దాడి ఈ దాడికి ముఖ్య కారణం ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారు ప్రతి కార్యకర్తల సమావేశంలోనూ కార్యకర్తలు రచ్చగొడుతున్నారు ఏ విధంగా అంటే నీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఫస్ట్ పాదయాత్రలో లోకేష్ బాబు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే నీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ రెండో మూడో ఉందంటే నాకు సరిపోదు మినిమం 15 కేసులు ఉంటేనే నువ్వు నిజంగా కష్టపడేట్లా అని చెప్పి ఆయన కార్యకర్తలను ఉసుగొల్పి రచ్చగొట్టి ఈరోజు మనము జీవనం ఈరోజు స్వేచ్ఛగా చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం పోలీస్ వ్యవస్థ ఆ వ్యవస్థలపైనే వాళ్ళు విసర్జన రహితంగా ఏమంటే వాళ్ళకు కేసు కావాలా వాళ్ళపైన ఎన్ని కేసులు ఉంటే వాళ్ళ టీడీపీ పార్టీలో ఆయనకి అంత గుర్తింపిస్తారు కాబట్టి ఈరోజు వైసీపీ కార్యకర్తలు కొట్టినారు లాస్ట్ కి పోలీస్ వ్యవస్థను కొడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడికి వయసు పెరిగిన కొద్దీ మతి భ్రమించి ఈ విధమైన కార్యక్రమం చేపిస్తున్నాడు దయచేసి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీడీపీ కార్యకర్తల్ని రచ్చగొట్టొద్దు దయచేసి ప్రశాంతంగా రాజకీయాలు చేయమని కోరుతున్నాము ఇప్పుడే వచ్చేసేటండి భరత్ గారిని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేఆర్జే భరత్ గారి పిలుపు మేరకు చిత్తూరు జిల్లా బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ పిలుపునివ్వడం కారణం ఏమంటే నిన్న పువ్వులూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తన అనుచరులు అంటే గూండాలు నేసుకుని ఆయన షెడ్యూల్లో ఉండే రూట్ మ్యాప్ కాకుండా టౌన్ లెక్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదేవిధంగా పోలీసుల పైన దౌర్జన్యం చేసినందుకు నిరసనగా చాలా మంది అంటే సుమారు 10-15 మంది పోలీసులను విచక్షణ రహితంగా కొట్టి గాయాల పాలు చేయడం జరిగింది దీనికి నిరసనగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆలోచించేలా కుప్పం నియోజకవర్గానికి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఓటు కూడా లేదు అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడికి మరీ ప్రధానంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయినందుకు
చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ లో ఉన్నాడు ఎక్కడ గాని అరాజకాలు దౌర్జన్యాలు సృష్టించి సానుభూతి పొంది తద్వారా మళ్ళా అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలెవ్వరు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి విశ్వసించే పరిస్థితి లేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ గురించి మనకు అందరికీ తెలిసిందే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలంటే పోలీసులు ప్రతి రోజు కూడా వాళ్ళు పనిచేయండి 24 గంటలు ఆదివారం సెలవు లేదు ఏ రోజు కూడా సెలవు లేదు వాళ్ళకి వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటేనే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అలాంటి పోలీస్ వ్యవస్థను దెబ్బతీసి నైతికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు పనిచేయనీయకుండా చేసే విధానంలో భాగంగానే నిన్న పోలీసులపైన అటాక్ చేయడం జరిగింది పోలీసులపైన అటాక్ చేస్తే వాళ్ళకి హీరోలు అయిపోతారను నిన్నైతే జరిగిన దాడిలో వాళ్ళు గన్నులు పెట్టుకుని కత్తులు పెట్టుకుని కిరాయి గుండాలు కార్యకర్తలు కూడా కాదు పాపం కార్యకర్తలకి అంత సీన్ లేదు వాళ్ళు కత్తులు కటార్లు గన్నులు కూడా పెట్టుకుని నిన్న పోలీసులపైన అటాక్ చేయడం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా ఈ దాడికి ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు పైన మొదటి ముద్దాయిగా చేర్చి కేసులు నమోదు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి అరాచకాలు అన్యాయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడికి రాష్ట్రము ప్రజలందరూ కూడా చరమగీతం పాడాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం దయచేసి గమనించాలా పోలీసు వ్యవస్థపై దాడి ప్రజా వ్యవస్థపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి ఎప్పుడైతే పోలీసులపై దాడి జరుగుతుందో అది మొత్తం ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి అందుకే వాళ్ళకి మద్దతుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ ధర్నా చేస్తామని ప్రభుత్వం వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు అయింది 4 సంవత్సరాలు పైగా అయినా కానీ మేము ఎప్పుడు పైన రోడ్ల పైనకి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసి ప్రజా జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసిన దాఖలాలు లేవు కానీ ఈ రోజు మాకు కూడా బాధగానే ఉంది రోడ్ల పైనకి వచ్చి ఈ విధంగా ప్రజా వ్యవస్థను స్తంభింప చేయడం దానికి ముఖ్య కారణము ఈ చంద్రబాబు నాయుడు ఈయనకి ఏమనంటే కావాల్సింది ఒకటే అధికారం అధికారం ఉంటే చాలు ఏది ఎక్కడైనా పోనీ ఏ ప్రజలు ఎక్కడైనా పోనీ ఏమైనా పోనీ కాబట్టి ఇలాంటి అసాంఘిక శక్తులు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి అసాంఘిక శక్తులు ఒక రౌడీల్ని గూండాలని తీసుకొచ్చి పోలీసుల పైన దాడికి ఉసిగొల్పిన చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.